హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మౌస్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాళ వీడియోలో నేను ఇంట్లో ఈజీగా క్యారెట్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక క్యారెట్ని తీసుకోవాలి. క్యారెట్ని స్కిన్ అంతా పీల్ చేసేసుకోండి. అలాగే క్యారెట్ని మనం ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎండింగ్స్ని కూడా కాస్త కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం స్కిన్ అంతా తీసేసి ఇలా ఎండింగ్స్ కట్ చేసుకోవాలి. అలాగే మనం చిన్నగా ఉండే గ్రేటర్తో దీన్ని తురుముకోవాలన్నమాట. క్యారెట్ని పీసెస్లో కట్ చేయకుండా ఇలా తురుముకొని మనం ఆయిల్లో వేస్తేనే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం క్యారెట్ని చక్కగా, అంటే హాఫ్ క్యారెట్ సరిపోతుందండి, హాఫ్ క్యారెట్ని ఇలా చక్కగా తురుముకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి నూనెను తీసుకోవచ్చు. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా, లేకపోతే మనం కొబ్బరి చిప్పలు తాడించుకునే కొబ్బరి నూనె అయినా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం కోకోనట్ ఆయిల్ని ఒక 3 టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్స్ ఆయిల్ని మనం చిన్నపాటి ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఎంత ఆయిల్ని తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలన్నమాట. కాస్త ఎక్కువ ఆయిల్ తీసుకున్నారనుకోండి, దానికి డబల్, అంటే ఇప్పుడు వాడుతున్న క్యారెట్ తురుము కంటే డబల్ మీరు తీసుకోవాలన్నమాట. చూసారు కదా. అలాగే మనం ఆయిల్ని ప్యాన్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ని కాస్త వేడికానివ్వాలి. అలా ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ముందుగా తురుము పెట్టి ఉంచుకున్న ఈ క్యారెట్ తురుముని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం క్యారెట్ తురుము అంతటా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ క్యారెట్ తురుము వేసాక కూడా మనం ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ క్యారెట్ని కాస్త వేయించుకోవాలి. ఈ విధంగా మనం క్యారెట్ని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల దాకా దీన్ని కాస్త వేగనివ్వాలి. క్యారెట్ అనేది మరి ఎక్కువగా వేగకూడదు, కలర్ చేంజ్ అయ్యేంత వేగకూడదండి. ఇలా కాస్త వేగాక మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేవాలి, అంటే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట. వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, క్యారెట్ తురుము ఏ రకంగా వేగాలనేది. ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన ఈ క్యారెట్ తురుము ఆయిల్ని మనం కాస్త చల్లారనివ్వాలి. అలాగే ఇది కాస్త చల్లారాక మనం దీన్ని ఒక చిన్నపాటి బౌల్ని తీసుకోండి. ఈ చల్లారిన ఆయిల్ని మనం ఈ చిన్నపాటి బౌల్లోన వేసుకోవాలన్నమాట. కాబట్టి మనం ముందుగా ఈ ఆయిల్ని, క్యారెట్ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే తురుము అనేది మొత్తం ఉంటుంది కదా, సో డైరెక్ట్ అలా వేసుకోకుండా మనం ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ క్యారెట్ని తీసి ఆ స్ట్రైనర్లోకి వేస్తే ఆయిల్ అంతటా కూడా వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అలాగే ఈ క్యారెట్ తురుము కూడా ఆయిల్ని అబ్జర్బ్ చేసుకుని ఉంటుంది కాబట్టి మీరు స్ట్రైనర్లో వేయడమే కాకుండా స్పూన్తో దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ క్యారెట్ ఆయిల్ని మీరు ఫేస్కి మసాజ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఒక డేలో ప్రతిరోజు నైట్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి, లేదా వీక్లో 2 times అయినా సరిపోతుంది. అలాగే ఈ క్యారెట్ ఆయిల్ని మనం హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు. మనకి సిల్కీ హెయిర్ వస్తుందన్నమాట, అండ్ ఎవరిదైతే హెయిర్ రఫ్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ క్యారెట్ ఆయిల్ చక్కగా యూజ్ అవుతుంది. ముందు రోజు నైటే మనం ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకొని నెక్స్ట్ డే మైల్డ్ షాంపూస్తో వాష్ చేసుకోవాలండి హెయిర్. మరి ఎక్కువ ఇదిగా కాకుండా నార్మల్ మైల్డెడ్ షాంపూస్ దొరుకుతాయి కదా మనకి, ఆ షాంపూస్ యూస్ చేస్తే బెటర్. అలాగే ఈ ఆయిల్ని మనం స్కిన్కే కాదు హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది మనం డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా చాలామందికి, అలాంటి వాళ్ళు ఐస్ కింద కూడా దీన్ని మసాజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఐ వ్రింకిల్స్ అలాగే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిస్తుంది, అలాగే రానివ్వకుండా కూడా చేస్తుంది అన్నమాట. అలాగే ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిది క్యారెట్ ఆయిల్, ఎందుకంటే డ్రై స్కిన్ అంటే అందరికీ తెలుసు స్కిన్ ఎలాగో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆయిల్ని డైలీ నైట్ పడుకునే ముందు అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజేషన్ అవుతుందన్నమాట. అలాగే మనం క్యారెట్ ఆయిల్నే కాదండి, ఈ క్యారెట్స్ని కూడా డైలీ అంటే రెగ్యులర్గా తినడం వల్ల, అలాగే క్యారెట్ని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మన బ్యూటీ మరింత ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే మనం మరింత సౌందర్యంగా మన చర్మం అనేది మారుతుంది, అలాగే మన ఫేస్లో ఎంతో గ్లో కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం క్యారెట్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోండి. ఇవి తేనె సీసాలు, తర్వాత ఈనో, తర్వాత హాజ్మోలా ఇలాంటివి వస్తుంటే కొనుక్కుంటూ ఉంటాం కదా, సో ఆ గ్లాస్ జార్ని పాడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట. గ్లాస్ జార్ అనేది ఏమి హానికి చేయదు కాబట్టి రీయూస్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకు 2 months వరకు ఈ ఆయిల్ అనేది స్టోర్ ఉంటుంది. అలాగే మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మీరు గనక మొదటిసారి నా ఛానల్లో వీడియోని చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.